సో హాస్పిటల్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి రేవంత్ అన్న ప్రతిదీ కోఆర్డినేట్ చేశాడు తన టీం మొత్తం. అండ్ ఎక్కడ కూడా మీరు చూడండి రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీ కదా అని చెప్పి కాంగ్రెస్ జెండా తీసుకురాలి. అవును సార్. ఎవ్వరు కూడా అంటే సీతక్క కానీ ఎవ్వరు కూడా అంటే నేను ఒక్కరి పేరు అని చెప్తలేను ఎవ్వరు కూడా జెండా పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పర్సనల్ గద్దర్ అన్న అంటే మాకు సొంతం అని చాలా స్పష్టంగా వాళ్ళు ఒక్కరే కదండి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళు జెండా పెట్టలేదు. సో రేవంత్ అక్కడ ఇన్సిడెంట్ జరగగానే నేను ప్రతిదీ రేవంత్ అన్న తో కోఆర్డినేట్ చేసిన ముందు నుంచి కూడా సార్ ముందు నుంచి కూడా. తర్వాత మా రిలేషన్ క్రాంతి వచ్చిండు అవును ఎమ్మెల్యే. తర్వాత వచ్చేసి క్రాంతి కిరణ్ గారు వచ్చారు మాకు దగ్గర కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి వెంటనే ఉన్నారు. సో క్రాంతి కిరణ్ తర్వాత బల్కాసుమ వీళ్ళిద్దరూ ప్రభుత్వం తరఫున బీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున వాళ్ళు వచ్చారు. క్రాంతి ఏదైతే ఉందో మాకు బాగా అంటే ఫ్యామిలీకి రిలేషన్ కాబట్టి మాకు రిలేషన్ ఉంది కాబట్టి వాడు ముందే వచ్చేసాడు. అయితే ఈ విషయం క్రాంతికి తెలుసు నాన్నకి ఇట్లా బాగలేదు ఇట్లా సంగతి అని రోజు ఫోన్లో టచ్లో ఉండేవాళ్ళు. నేను హాస్పిటల్ దగ్గర మేము ఆ టూరిజం ప్లాజాలో కలిసేవాళ్ళం. అంటే నాన్న సాయి చంద్ మీటింగ్ పోయినప్పుడు అక్కడ సీఎం కేసీఆర్ వచ్చిపోయిన తర్వాతే ఆ పూలే కదా అని వాళ్ళు డైరెక్ట్ చెప్పలేక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేదాకా ఆగండి అన్నారట. ఓకే నాన్న అక్కడ బయట నుంచి దండం పెట్టి ఆ రోజు అక్కడ క్రాంతికి చూపించిందట. ఏమని నేను హార్ట్ పేషెంట్ రా నన్ను ఎంతసేపు కూర్చోబెట్టారు ఇది సంగతి అని. ఇప్పుడు రిలేషన్ కాబట్టి ఒక గట్టిగా అన్నాడు నేను దస్త కూడా రావద్దు నువ్వు అది ఇది అని నాకు ఇమీడియట్గా. ఓకే అయితే నాకు ఫోన్ చేసిండు సూర్య ఇట్లా అన్నాడు అంటే నేను నాన్న కోపం తెలియదా నీకు ప్రేమ తెలియదా. వాస్తవంగా అప్పటికే ఆయన ఐ వాజ్ ఫీలింగ్ ఆ నొప్పి వస్తుంది ఆయనకు ఛాతిలో. సో అట్లా మేము రోజు కలిసేవాళ్ళం. అయితే ఇన్సిడెంట్ అయినప్పటి నుంచి మాత్రం రేవంత్ అనే కోఆర్డినేట్ చేసిండు మొత్తం. గద్దర్ గారు చనిపోయినప్పటి నుంచి కూడా ఎస్ ఎల్బీ స్టేడియంకి వెళ్ళడం కానీ ప్రతిదీ నేను ఒకటే చెప్పిన సార్ ఎల్బీ స్టేడియం ఆర్ ఇల్లు అనే దానికి ఇద్దరం. అంటే ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది నేను అసలు షాక్లో ఉన్నా కానీ మనం నెక్స్ట్ ప్రోగ్రామ్ పోవాలి ఇక నేను అక్కడనే ఉంటే సరిపోదు కదా. అవును సార్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ పోవాలి ఎట్లా చేద్దాం సూర్యం మరి అంటే నేను అన్నా నిజాం కాలేజ్ కానీ ఎల్బీ స్టేడియం కానీ మాట్లాడదాం అన్నా లేదంటే ప్యారేడ్ గ్రౌండ్ ఉంది ఫ్యాక్టరీ ఉంది ఇది అంటే అవి రావు సూర్యం అవి డిఫెన్స్కి పోయి అక్కడికి వెళ్ళి రావాలి ఇది నిజాం కాలేజు ఇది కూడా ఓకే. అయితే నేను అన్నా ఎల్బీ స్టేడియం బెటర్ ఉంటుందేమో అని అన్నా. అయితే సరే అని చెప్పేసి ఇమీడియట్గా మాట్లాడిండు. మేము ఇంటికే పోతున్నాం యాక్చువల్గా ఇంటికే రావాలి మేము కానీ మధ్యలో ఇంకో మిత్రుడు ఉండే అని చెప్పిండంటే ఇక్కడ అప్పటికే 5,000 మంది ప్రజలు వచ్చేసారు. అవును సార్. సో ఇక్కడ కష్టమవుతుంది అంటే అప్పటికప్పుడు డైవర్ట్ చేసుకున్నాను నేను ప్యాట్నీ నుంచి డైవర్ట్ చేసుకుని ఎల్బీ స్టేడియం పోయినా. సో అన్నా మేము ఇటే వస్తున్నాం అంటే అవునా సూర్యం నో ప్రాబ్లం అని అనగానే అక్కడ వినిపిస్తుంది నాకు ఫోన్ చేసి మాట్లాడే అన్న మరి ఇప్పుడు ఎప్పుడైతే ఆడ ఎట్లా పర్మిషన్ అంటే నేను ఉన్నా కదా రేవంత్ రెడ్డి కాలాలు ఇడగొట్టి లోపడిపోతాం ఎవడు అడుగుతాడు మనల్ని ఎవరు అది అని ఇట్లే అన్నాడు అండి మొత్తం. అంటే నన్ను ఎక్కడ లో చేయలేదు గట్టిగా నిలబడ్డాడు. 5 ప్రతి ఒక్కరిని లైన్లో కలిపాడు కమిషనర్ డీజీపీ హోమ్ మినిస్టర్ మొత్తం ప్రభుత్వానికి అదిరిచ్చేసినాడు రేవంత్ రెడ్డి గారు. కొండంత ధైర్యాన్ని ఇచ్చారు డెఫినెట్లీ అండి అది 100%. సో నేను అక్కడ ఎవరితో ప్రతిదీ కమ్యూనికేట్ చేసింది రేవంత్ అండ్ వీళ్ళు ప్రభుత్వ తరఫున వచ్చారు కదా క్రాంతి రిలేషన్ వాడు ఎట్లా రావాలో తప్పదు అవునా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి మోర్ ఈజీ అయింది. సో బల్కాసుమన్ నాన్నకు విద్యార్థి దశ నుంచి పరిచయం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభుత్వ తరఫు నుంచి తను వచ్చాడు. సో ప్రతిదీ రేవంత్ అన్న కోఆర్డినేట్ చేసింది సార్. ఆ టైంలో మీకు ఎంత హిమ్మత అనిపిస్తుంది సార్ అలా చెప్పేవారికి అవన్నీ కూడా ఫోన్లో జల్దీ ఓపెన్ చేస్తాను అదే అని చెప్పేవారికి ఇక అన్న ఉన్నాడు కదా నాకెందుకు ఇక నేను ఆలోచన చేయాల్సిన పని లేదు. ఇప్పుడు అన్న ఇప్పుడు ఏదో చిన్న ఇన్సిడెంట్ అయిందే ఏదో ఒకరు పోతురు ఏదో పడ్డాడు అనుకో డాక్టర్ దగ్గర పోయినప్పుడు అరే ఏం లేదబ్బా నేను చూసుకుంటా నువ్వు అది మర్చిపోవా అంటే నువ్వు పెయిన్ మర్చిపోతావు అవునా.
అట్లనే రేవంత్ అన్న నాకు ఇచ్చిన ఇప్పుడు ధైర్యం అంటే ఆయన నిలబడ్డాడు కదా, ఒకటే నేను లేనా సూర్యం అన్నాడు. అయితే నాకు అన్నతో అనుబంధం ఎట్లా అంటే, అంటే అన్నకు జనరల్గా నేను ప్రైవేట్ లైఫ్ బతుకున్నాను. అవును సార్. ఉద్యోగం జాబ్ చేసుకుంటున్నాను, నాకు పెద్ద పబ్లిక్ అఫేర్స్ నేను తక్కువ మెయింటైన్ చేస్తాను. సో ఒకటైతే నాకు తెలుసు, అన్నకు ఫోన్ చేస్తే ఇమీడియట్గా వస్తాడు, మాట్లాడతాడు, చేస్తాడు. సో రేవంత్ అన్న ఈరోజు ఇట్లా కూర్చొని మాట్లాడగలుగుతున్నావు అంటే కూడా అన్న ఉన్నాడు కాబట్టి. రేవంత్ గారు అంటున్నారు సార్. సార్ ముఖ్యంగా మీరు కూడా గద్దర్ గారి అడుగు జడలో నడిచి భవిష్యత్తులో అంటే త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాలని చెప్పి మా టుడే టుమారో ఛానల్ నుంచి ప్రతి